Hi foodies, welcome to Himala Expressive Thoughts. నేను మీకు ఇవాల చూపించబోతున్నాను బియ్యం పాయసం అండి. బియ్యం పెసరపప్పు కలిపి చేసే పాయసము. యాక్చువల్ గా ఇది చాలా ఓల్డ్, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కొందరిది చాలా బాగుంది అనిపిస్తుంది, కొందరిది అంత టేస్ట్ గా అనిపించదు. సో ఈ రోజు నేను మీకు డిఫరెంట్ గా ఎలా అంత టేస్ట్ రావాలంటే మనం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనము ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ 2 1/2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలండి. వేసేసుకున్నాక మన డ్రై ఫ్రూట్స్ క్యాషియ్, ఎండు ద్రాక్ష, కిస్మిస్, సారపప్పు కొద్దిగా అండి, అండ్ 3 ఇలాచి అండి. కొట్టి పెట్టేసుకున్నాము 3 ఇలాచి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో చేసుకుంటే చాలా స్పీడ్గా అయిపోతుంది. సో ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా మన నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మన జీడిపప్పు ఇవన్నీ మనం ఫస్ట్ వేయించి పెట్టేసుకోవాలి. మన డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదే నెయ్యిలో 1:5 పాలు అండి, ఓన్లీ పాలు. నేను అస్సలు నీళ్లు కొద్ది కూడా నీళ్ళే కలపలేదు అస్సలు. 1:5 పాలు అండి. దీంతో 1 గ్లాస్ బియ్యం అయితే 5 గ్లాసెస్ ఆఫ్ పాలు వేసానండి. పెసరపప్పు చాలా 1 2 స్పూన్స్ వేసాను అంతే. యాక్చువల్గా ఇవి కాచి చల్లార్చుకున్న పాలు, కాచాను ఇప్పుడే. సో బాగా వేడిగా ఉన్నాయి కదా, అవి ఒక్క బాయిల్ రావాలండి. పాలు ఒక్క ఉడుకు రాగానే మనం కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టి కడిగి పెట్టుకున్నవి మన బియ్యం పెసరపప్పు ఇందులో వేసేసి డైరెక్ట్ 1-2-3 విజిల్స్ రానిచ్చేద్దాము. బాయిల్ వస్తుంది చూసారా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మన బియ్యం పెసరపప్పు వేసేసుకున్నామండి. వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకున్నాము. కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మీద క్లోజ్ చేసి 1-3 విజిల్స్ రానిచ్చుకున్నాము. మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 కప్స్ బెల్లం తీసుకోవాలండి. దేంతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 కప్స్ బెల్లం అండి. మెజర్ చేసి పక్కన పెట్టుకోవాలి, పొడిగా కొట్టి పెట్టేసుకోవాలి. మనం విజిల్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. 3 విజిల్స్ వచ్చేసిందండి. ఇప్పుడు ఒకసారి మనము చెక్ చేసుకున్నాము. చూసారా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము మన బెల్లం అండి, బెల్లం వేసేయాలి. స్టవ్ ఓపెన్ చేసి బెల్లం వేసి ఇప్పుడు జస్ట్ ఒక కొద్దిగా అంటే చాలా కొద్దిగా అండి, 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మన బెల్లం కొంచెం కలపడానికి వేస్తున్నాను. ఎందుకంటే మన అన్నం పాలల్లో ఉడికిపోయి బాగా గట్టిపడిపోయిందండి. ఇప్పుడు దీన్ని అంతా మనం కింద మీదకి కలిపేసుకొని మన బెల్లం మెల్ట్ అయ్యే వరకు కొద్దిగా కలుపుకొని ఉడికించుకోవాలి. అప్పుడు మన పాయసం రెడీ అయిపోతుంది. చూసారా మన బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయి, బాగా మెల్ట్ అయిపోయిందండి మన బెల్లము. బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నా కదా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము మన స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాం కదా అండి పాయసం కింద. ఇప్పుడు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి, ఫ్రెష్ది, ఇప్పుడే కొట్టి తీసాము. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే పాయసంలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుంది తినేటప్పుడు ఆ కొబ్బరి తగులుతూ ఉంటే. అయితే కొబ్బరి మాత్రం ఫ్రెష్గానే ఉండాలండి, వాడిపోయిన కొబ్బరి అయితే అంతగా టేస్ట్ అనిపించదు. ఈ కొబ్బరి వేసేసి మనము మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుంటున్నాం. సో మన బియ్యం పాయసం
రెడీ అండి. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాము. మన రొటీన్ కి రొటీన్ కాను డిఫరెంట్ కి డిఫరెంట్ గాను ఉండే బియ్యం పాయసం రెడీ అండి. యాక్చువల్లీ బియ్యం పాయసం కి మాత్రమే స్వీట్స్ లో ఏదైనా సరే ఒక్క బియ్యం పాయసం కి మాత్రమే 1:2 రేషియో పడుతుందండి. స్వీట్ షుగర్ అయినా కూడా బెల్లం అయినా కూడా మిగతా ఏ స్వీట్ కైనా కూడా 1:1 నే తీసుకుంటాము. కాకపోతే స్వీట్ బియ్యం పాయసం కి మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. 2 అయితే కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుందండి. సో మన బియ్యం పాయసం రెడీ టు సర్వ్.